మూడు వందల పదిహేడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ జట్టు భారీ ఓటమిని చవిచూసింది మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఆనందం కంటే రెండో టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన బాధ ఎక్కువ ఉంది అంటూ జో రూట్ మ్యాచ్ అనంతరం మీడియా ముందు మాట్లాడుతూ కొన్ని విషయాలను చెప్పాడు ఈ మ్యాచ్ గెలవడంపై నేను ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను మొత్తం క్రెడిట్ అంతా భారత క్రికెట్ జట్టుకు ఇద్దాం అనుకుంటున్నాను ఏ విభాగంలోనూ మేము భారత జట్టు కన్నా మెరుగైన ప్రదర్శన చేయలేదని నేను అభిప్రాయపడుతున్నాను బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఈ మూడిట్లో కూడా మేము సరైన ప్రెషర్ భారతదేశానికి ఇవ్వలేకపోయాం అయితే ఈ మ్యాచ్లో మేము గనక మొదటి ఇన్నింగ్స్లో కనుక బౌలింగ్ ఇంకా సరిగ్గా చేసి ఉండు అంత పెద్ద భారీ లక్ష్యం భారత్ చేసి ఉండేది కాదు దాంతో మాకు గెలుపు సులువై ఉండేది కానీ ఆ విషయాన్ని మేము ఎక్కువగా ప్రెషర్లోకి తీసుకోలేకపోయాము ఇక మా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ల గురించి చెప్పాలి అంటే మొయినళి అలాగే ఫోక్స్ ఇద్దరు కూడా చాలా అద్భుతమైన ప్రదర్శన చేశారు వాళ్ళిద్దరూ కూడా జట్టు గెలుపులో గనక లేదా జట్టును గెలిపించే క్రమంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించారు ఇక భారత జట్టులో అశ్విన్ ను చాలా చాలా భయంకరమైన బౌలర్ గా నేను పరిగణిస్తాను ఎందుకనంటే అతను స్పిన్నింగ్ లో కింగ్ అని చెప్పుకోవచ్చు ఇక రెడ్ బాల్ విషయంలోకి వచ్చినట్టయితే మా వాళ్ళకి రెడ్ బాల్ గురించిన ఎక్స్పీరియన్స్ చాలా తక్కువనే చెప్పుకోవాలి ఇక ఈ స్టేడియం అలవాటు పడ్డానికి కొద్దిగా సమయం పట్టింది కానీ తప్పైతే బాధ ఎక్కువగా ఉంది ఇక రాబోయే కాలంలో మొతేరా స్టేడియం లో మేము ఆడబోతున్నాం ఖచ్చితంగా నాకు చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది నేను ఖచ్చితంగా రాబోయే రెండు మ్యాచ్లు కూడా మంచి ధీమాని వ్యక్తం చేస్తున్నాను మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తామని ఇక మరొకసారి గెలిచినందుకు భారత క్రికెట్ జట్టుకు కంగ్రాట్స్ అంటూ జోరూట్ చాలా పెద్దరికంగానే ఆ ఒక స్పీచ్ను ముగించాడు